Christmas for me, Jyotishalayam. Guruji, Sivanagaraju. Contact number 9866-16477. Samasya meedi parishkaram maadi. Phone call dwaragane Jyotishan cheppabadenu. 1. Sri Purusha Vasikarana Specialist. Vidya, Udyogam, Vyapara Promotion, Videsiya Prayanam, Grahashanti, Vyaparam, Business, Vaham Mudipadakapovatam, Premalo Vifalam Avatam, Kottu Samasyalu, Vidakulu, Santanam Alasyam, Bharyabhartala Madhya Godavalu, Dirghakalika Anarogya Samasyalu, Shatru Prayogala Nivarana, నాగదోషం, కుజదోషం, మానసిక సమస్య, అరస్త్రీ సమస్య, తొడి నిమ్మకాయలు దట్టడం, తొడి వ్యసనాల నివారణ. ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కార మార్గం చెప్పబడను. శ్రీ లక్ష్మీనరసింహ స్వామి జ్యోతిషాలయం వాళ్ళకి నేను ఫస్ట్ నుంచి కూడాను కాల్ చేస్తూ మాట్లాడుతూ వచ్చానండి. మీకు ఈ సంవత్సరం గృహప్రవేశ యోగం ఉందండి, మీరు ఇల్లు కట్టుకుంటారు, అలాగే మీకు ఇంట్లో అంతా మంచి జరుగుతుందని చెప్పారు. సో నాకు ఎప్పటి నుంచో అసలు ఇల్లు కట్టుకోవడం అనేది జరగట్లేదని చెప్పేసి నేను చాలా బాధపడుతూ వచ్చాను. ఎందుకంటే మాకంటూ ఉండటానికి యూట్యూబ్ హౌస్ లేరు, ఏమీ లేదని నేను చాలా ఫీల్ అయ్యానండి. నిజంగా గురువు గారు నాకు కొన్ని పూజలు చేయమని చెప్పారు. ఆ పూజలు చేసిన తర్వాత నాకు నిజంగా ఆ గృహం అనేది నాకు అయింది, నేను స్థలం అనేది కొనుక్కోగలిగాను. ఆ తర్వాత భూమి పూజ కానీ అలాగే గుమ్మాలు పెట్టడం ఇవన్నీ కూడా నేను పూజారి గారిని కనుక్కుంటూ వచ్చానండి. సో పూజారి గారికి నమ్మకంతో మనం కాల్ చేసినట్టయితే మన డేట్ ఆఫ్ బర్త్ ఉన్నా లేకపోయినా పర్వాలేదు, పేరు బలనైనా సరే ఈయన చూసి చెప్తారండి. పెళ్లిళ్ళైనా పూజలైనా ఇంకేమైనా పొరుగు దేశాల్లో ఉన్న మీ బంధువులు కూడా మీరు జాతకాలు చూసి చెప్తారు. ఈ పోస్టర్లో ఉన్న నెంబర్ కాల్ చేసి మెళ్ళలో పెళ్లి కానీ ఇంకే సందర్భానికైనా శుభకార్యం కానీ మనకి పూజారి గారే గుర్తొస్తారు. ఈ నెంబర్ కాల్ చేయండి. ఈ పూజకు సంబంధించిన అంతా కూడా నాకు పూజారి గారే చెప్పారు, ఏ టైంలో చేస్తే మంచిది, మీకు ఈ టైంలో చేసుకుంటే శ్రావణ మాసంలో చాలా మంచి జరుగుతుందని. ఇవన్నీ కూడా నేను శ్రావణ మాసంలో చేశానండి. వీడియో ఇప్పుడు అప్లోడ్ పెడుతున్నాను. శ్రావణ మాసం నిన్నటితో అయిపోయింది కదా. ఓకేనండి, ఈ పోస్టర్లో ఉన్న నెంబర్ కాల్ చేయండి. బాబు మీరు మంచిగా చూసారు, అలా నిండిపోయింది. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈరోజు అయితే సెకండ్ డే అనమాట, ఊటీలోనే ఉన్నాం. మార్నింగ్ ఇప్పుడు టైము 9:30 అయింది. సో అద్దా తీసేద్దామా? మంచి వర్షం పడుతుంది, మంచి వర్షం పడుతుంది ఫ్రెండ్స్. మంచి ఒకసారి చూపించు, ఫుల్ ఫైస్తో మునిగి తేలింది. మంచి వర్షం అయితే పడుతుంది. ఇప్పుడు ఊటీలో ఎక్కడ కట్టినామా, రోజ్ ఫ్లవర్స్, బొటానికల్ గార్డెన్, అరకు బొటానికల్, బొటానికల్ గార్డెన్, రోజ్ గార్డెన్, తర్వాత లేక్ చూసుకొని ఊరైతే చెక్అౌట్ అయిపోతాం. కోయంబత్తూర్ వెళ్తాం సాయంత్రానికి. ఇప్పుడు ఇవి తినడానికి మనకి సాయంత్రం సరిపోతుంది. మధ్యాహ్నం భోజనం, మళ్ళీ ఇప్పుడు బ్రేక్ఫాస్ట్, ఇవన్నీ చేసుకొని మళ్ళీ ఇప్పుడు ఫ్రెష్ గా కాఫీ తాగాల. ఆ కాఫీ తాగి చూడండి ఎలా రెడీ అయిందో. నిన్న నైట్ కొనుక్కున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ. మమ్మీకి ఈ జాకెట్ అనేది వేసుకుంటా, నాకు అర్థమైంది మంచి వర్షానికి బయట ఎక్కడికి వెళ్ళలేదు. డ్రెస్ బాగుందా, కానీ వేడిగా ఇక్కడ ప్రాణం నిలబెట్టినట్టు అనిపించింది నాకైతే. సో ఇంక ఇప్పటి నుంచి కొంచెం మంచి కాఫీ తాగి, ఇప్పుడు దాకా ఏంటంటే తాగలేదు, మంచి వేడివేడి కాఫీ గంటి ఇక తాగి ఇక్కడ నుంచి అదే రోజ్ ఫ్లవర్స్ తోట ఏదో ఉందంటే అక్కడికి వెళ్ళేసి ఆ తర్వాత బొటానికల్ గార్డెన్, రోజ్ గార్డెన్ ఆంటీ మేము తర్వాత కోసం వెయిట్ చేస్తున్నాం. హాయ్ హెలిమా. హాయ్ ఆంటీ. మునిగి తేలుతుంది, ఎంజాయ్ చేస్తుంది. వర్షం పడుతుంది అనుకోండి, మంచి వర్షం అంట బాబోయ్, మామూలుగా లేదు. మైసూర్లో ఇక్కడ మైసూర్ అంటే ఊటీలో అయితే కూల్ కూల్ వెదర్, అసలు క్లైమేట్ అయితే బాగుంది, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇదే సమ్మర్లో వస్తే ఇంకా బాగుండేది, కానీ మాకు సమ్మర్లో అయినా వింటర్లో అయినా మైసూర్లో సేమ్ ఒకేలా ఉంటుంది కాబట్టి పెద్ద తేడా ఏం లేదు. కానీ మైసూర్ కన్నా ఇక్కడ టెంపరేచర్ 30-10 degrees అలా ఉందన్నమాట. ఇప్పుడు 23 పొద్దున 23, నైట్ 13 ఉంటుంది. ఇప్పుడు చూడాలి, ఇప్పుడు 13 ఉంది, 13 ఉంది, 13 ఎందుకు ఉంటుంది ఇప్పుడు 23, ఇప్పుడు 23 నైట్, ఇప్పుడు చూడు నైట్ 13 ఉంటుందా, ఇప్పుడు పొద్దున్న 22-23 ఉంటది. అదనమాట 23 అట్లా ఉందంట డిగ్రీస్. ఓకే ఫ్రెండ్స్, కాఫీ తాగుదాం, ఇక్కడ నుంచి బయలుదేరదాం. మొహాలు అయితే రాత్రి పడుకొని ఉపాలు అయిపోయాయి. విపరీతమైన చలి, ఇక్కడ వచ్చేటప్పుడు స్వెటర్లు జాకెట్స్ ఇవన్నీ తెచ్చుకోవాలి. ముఖ్యంగా బాగా ఎత్తు డబ్బు అయితే ఇక్కడ బాగా ఖర్చు అయింది, ఎందుకంటే రూములకే 9,000, 8,000, 7,000 తక్కువ ఉండదు. 12 గంటలు మాత్రమే మనం స్టే చేయడానికి అవకాశం ఉంటుంది. 12 గంటల తర్వాత మనకి రూమ్ ఖాళీ చేయాలి. మన ఆంధ్రాలో అయితే 24 అవర్స్, ఇక్కడ అయితే 12 గంటలకు ఒకసారి చెక్అౌట్ చేయాలి. నైట్ దిగాము 9:30-10 అట్లా దిగాము, ఇక నైట్ ఫుడ్ అయ్యి తినేసి వెళ్ళి పడుకున్నాం కాబట్టి ఇక పొద్దున్నే మేము స్నానాలు అవి చేసేసి ఇప్పుడు 9:30 రూమ్ ఖాళీ చేసాము. ఎందుకంటే ఈ రూమ్ కోసం అని బట్టలు అక్కడ పెట్టేసి మళ్ళీ వచ్చేటప్పటికి ఇక్కడ టూరిస్టులు వస్తారు కదా క్రిస్మస్ పండుగ వల్ల. ఈరోజు క్రిస్మస్ పండుగ, అందరికి హ్యాపీ క్రిస్మస్. చర్చ్ ఏదైనా కవర్ చేద్దాం అంటే ఇక్నాకు తెలిసిన తోడు చాలా పెద్ద చర్చిలు ఎక్కడ కనిపించలేదు, మళ్ళీ ఇక క్లోజ్ గా ఉంటాయని చెప్పి చూపిస్తున్నారు. ఈ రోజు ఏమైనా అవైలబుల్లో ఉన్నాయో నిన్న చూసాలా, ఈ రోజు ఒకవేళ ఉన్నాయో చూడాలా. విషయం ఏంటంటే మధ్యతరగతి వాళ్ళు ఇక్కడ రావాలంటే చాలా కష్టం నిజం, ఎందుకంటే తిండి కన్నా కూడాను ఇక్కడ రూమ్ రెంట్లు ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు మేము ఎంత తక్కువలో తక్కువ తీసుకున్నాను, 4.5, 5.5 అవి కూడా అవైలబుల్లో ఉన్నాయో లేవో కూడా 12 గంటలు, అవి కూడా 12 గంటలు అవి దొరికితే లేవో గ్యారెంటీ లేదు, దొరికినప్పుడు తక్కువ తీసేసుకోవాలా. సో సిచ్యువేషన్ ఎందుకు చెప్తున్నానంటే రిపీట్ ఎవరైనా ఫ్యూచర్లో ఇక్కడ వస్తే మీరు తగిన జాగ్రత్త తీసుకుంటారని చెప్పి చెప్తున్నా. బట్టలు అయితే స్లీవ్లెస్ ఇలాంటివి తెచ్చుకోకండి, ఇలాంటి అమ్ముతుంటారు, కానీ ఇక్కడ పర్వాలేదు, రేట్లు కూడా పర్వాలేదు, అంత ఎక్కువ ఏం లేవు. ఇవి కొనుక్కోవడానికి ఉంటే అవే తెచ్చుకోండి, డబ్బులు సేవ్ అవుతాయి. ఇక్కడ కొనుక్కుందాం అనే వస్తువులు ఏముండవు, ఉడ్డీస్, ఇవి జాకెట్స్, ఓన్లీ జాకెట్స్, డ్రెస్సెస్ అట్లాంటివి నార్మలే. ఊరైతే మామూలు చిన్నదే, సిటీ చూడటానికి పెద్దగా ఏముండదు. మిగతా అయితే టూరిస్ట్ ప్లేస్ అయితే బాగున్నాయి. ఊటీ అయితే సూపర్, 100 మాటలు చెప్తున్నా, ఎందుకంటే కూల్ వెదర్ అబ్బా, ఎలాంటి నేచర్ అబ్బా, జీవితంలో ఎవరు ఎంత కష్టపడ్డా సరే నేత్రానందం అంటారు అది ఖచ్చితంగా. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంత అద్భుతమైన కొండలు, ఇట్లా ఈ చెట్లు చేమలు సూపర్ అంటే సూపర్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. వేడి కాఫీ ఆంటీకేమో, నాకేమో టీ, ఆంటీకేమో కాఫీ. ఇక్కడ కాఫీ అంతగా బాగాలేదు, ఎక్కువ షుగర్ వేస్తున్నారు, పలచగేస్తున్నారు. నాకైతే
ఆంధ్రాలో టీ కాఫీ బాగా ఇష్టం, ఆ తర్వాత మైసూర్లో బాగుంటుందండి, ఎంత బాగా పెడతారో. కానీ ఇక్కడ టీ అయితే వరస్ట్, అస్సలు బాగా. అసలు టీ అంటే నేను షుగర్ నీళ్ళ, అబ్బా ఇంత షుగర్ ఎందుకు వేసారా అన్నట్టు. మళ్ళీ ఇక్కడ పండించేది టీనే, టీనే. అసలు ఇవన్నీ వీడియోస్ షూట్ చేసి యూట్యూబ్ లో పెట్టున్నాను చూడండి. టీ అయితే వెదర్ కి వర్షంలో బాగుంది ఫ్రెండ్స్. ఇంక ఇప్పుడు ఈ టీ నుంచి మొదలుకొని సాయంత్రం వరకు ఏమేమి జరిగితే నేను వీడియో అనేది షూట్ చేసి పెడతాను, ఫుల్ వీడియో మొత్తం చూడండి. ఓకేనా, బాయ్, ఎక్కువండి, బాయ్. అసలు ఊటీ అయితే కళ్ళు సరిపోవండి. నేచర్ అసలు మంచు వర్షం పడతా ఎంత అందంగా ఉందంటే, బ్యూటిఫుల్ నేచర్ ఫ్రెండ్స్. ఒక్కసారైనా సరే ఎవరికైనా హాలిడేస్ వస్తే ఖచ్చితంగా ఊటీ, ఇవన్నీ కూడా చూడాల్సిన ఊర్లు అనమాట. నాకైతే బాగా నచ్చింది. ఇది సెకండ్ డే, ఫుల్ వీడియో చూడండి, మొత్తం బాగుంది. ఎంత బాగుంది చూడండి వ్యూ, అసలు బాగుంది, సూపర్ నేచర్. సో హోటల్కి వెళ్ళడానికి ముందుకెళ్తుంటే కొంచెం ఇది కనిపించింది అనమాట, చాలా చాలా బాగుంది. పాప ఇక్కడ ఉన్న వాతావరణానికి, మంచు వర్షానికి చక్కగా ఇది కొనుక్కొని వేసుకుంటే నాకు అసలు నిజంగా చలి అనేది లేకుండా ఉంది. ఇది కూడా వీళ్ళు కూడా కొనుక్కున్నారులే, కానీ వేసుకుంటున్నా. కానీ నాకేందో తట్టుకున్నట్టు నేను వేసేసుకున్నాను, ఆంటీ కూడా వేసేసుకున్నారు. సో ఇప్పుడైతే హోటల్కి వెళ్ళాలా. బాగున్నా డ్రెస్ క్లైమేట్ అయితే పోతుంది ఇక్కడ, మంచు వర్షం కురుస్తుంది అక్కడ, ఎంత బాగా కూడా. పోయే మంచుతో ఎలా ఉందో చూడండి, మంచు వర్షం పడుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు కనిపిస్తుందో లేదో వీడియోలో తెలియదులే, కానీ బాగా మంచు వర్షం పడుతుంది. కార్లు కింద గచ్చంతా వర్షంతో తడిచిపోయినట్టుంది. పచ్చటి పొలాలు చూడండి, జీవితం ఎప్పుడైనా సరే ఇంత మంచి నేచర్ని మనం చూడాలి ఫ్రెండ్స్. నేచర్ ఇలా చూడకపోతే అసలు మన మన లైఫే వేస్ట్. వెళ్ళడానికి రూట్ ఉందా అడుగుదావా? పొలాలు అన్ని వాక్పుల్ డిస్టెన్స్ అంతా, నువ్వు వాక్పుల్ ఇక్కడ నేను అంటే ఇటువైపు ఇక్కడ నుంచి వెళ్దాం మనం, ఈ రోజు వెళ్దాం. ఫ్రెండ్స్ ఈరోజు మా సీతాక్షిని చూడండి, ఒక 15 రోజుల క్రితం వీడియో కూడా చూడండి, అది కూడా నేను ఇన్స్టాగ్రామ్ లో పిన్ చేసి పెడుతున్నాను. అప్పటికిప్పటికి కంపారిజన్ గా అప్పటికిప్పటికి ఎంత తగ్గిందో మీకే తెలుస్తుంది. చిన్న వయసులోనే 60 కేజీల బరువు ఉంది మా సీతాక్షి, అందుకనే నేను స్పార్కిల్ లో జాయిన్ చేశాను. వెనల మేడం మా అమ్మాయికి మంచి డైట్ ఫుడ్ ఇచ్చారు. ఇప్పుడు ఎంత తగ్గిందో మీకు వెయిట్ అనేది మీకు లైవ్ లోనే చెక్ చేసి పెడతాను. మా చిన్న అమ్మాయి, మా పెద్దమ్మాయి జాయిన్ అయ్యి 15 కేజీలు తగ్గింది, నేను జాయిన్ అయ్యి 30 కేజీలు 300 గ్రాములు తగ్గాము. మేమందరం స్పార్కిల్ లో ఆన్లైన్ అడ్మిషన్ తీసుకుని జాయిన్ అయ్యి ఇంత బరువు తగ్గాము. ఇప్పుడు ఫైనల్ గా మా అమ్మాయి ఎందుకు జాయిన్ చేశానంటే, తన చిన్న వయసు 60 కేజీలు బరువు ఉండడం, ఎగ్జామ్స్ రాయాలన్నా చదవాలన్నా బర్డెన్ గా బద్ధకంగా అలా ఉంటుంది మమ్మీ, ఇలా ఉండడం మంచిది కాదని చెప్పేసి మేము డిసైడ్ అయ్యాం. ఎందుకంటే పిల్లలు చూడటానికి సన్నగా కనిపించాలా, తప్ప బొద్దుగా కనిపిస్తే అది తర్వాత వాళ్ళకి ఏంటంటే బరువు మోయలేక బద్ధకం వచ్చేసిందండి. స్పార్కిల్ లో జాయిన్ చేశాను, మీరు కూడా ఆన్లైన్ అడ్మిషన్ తీసుకుని జాయిన్ అవ్వాలి అంటే స్పార్కిల్ అనేది బెస్ట్ బెటర్ అండి. 100 మార్కులు చెప్తున్నాను, ఎందుకంటే 1 సంవత్సరం పాటు డైట్ నేను చేశాను, మా అమ్మాయి కూడా చేసింది, పెద్ద అమ్మాయి, ఇప్పుడు మా చిన్న అమ్మాయి కూడా చేసింది. ఇప్పుడు కంపారిజన్ గా మీకు బాడీ రౌండ్ తిరుగుతుంది. వీడియో కూడా పెడుతున్నాను ఇన్స్టాగ్రామ్ లో పిన్ చేసి పెడతాను చూడండి, స్టోరీలో కూడా పెడతాను. సిరి 54.5 ఉంది, 54.5 ఉంది, 4.700 గ్రామ్స్ అమ్మా, 4 కేజీల 700 గ్రాములు తగ్గింది. కంగ్రాచులేషన్ సీతాక్షి, 15 డేస్ కి 5 కేజీలు బరువు తగ్గింది మా సీతాక్షి. సో అది నాకు చాలా సంతోషం. కావాలంటే మీరు ఇంత ముందు వీడియో కూడా చూడండి, దీనికి ముందు ఒక 15 రోజుల క్రితం పెట్టున్నాను కంపారిజన్ గా. మీకు ఫోటో కూడా నేను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెడతాను, చక్కగా చూసుకోండి. ఆల్ ది బెస్ట్. ఇంకో 15 రోజులు డైట్ చేస్తే ఈమె 1 మంత్ కోర్స్ అనేది కంప్లీట్ అయిపోతుంది. పూరి షోలే మసాలా చనాతో కర్రీ అన్నమాట. బాగుందా? అది మా పెద్ద దోశ.
చూసారా ఎంత పెద్ద దోశ? హోటల్ ఇది చాలా బాగుంది. మసాలా దోశ ఇది ఆంటీది. మాడి మా బేడ బేడ అమ్మన్ జోతి మాడి మా నీకు చట్నీ టమాట అంటే ఇక్కడ కాకుండా అడగలుగుతున్నా బై చెప్పమ్మా బై బై ఇంకా కాదు రావడం లేదు నేను కాదు కూర్చోండి
బోట్ హౌస్ లో ఇవన్నీ పెట్టారు క్రిస్మస్ కదా అందంగా హ్యాపీ క్రిస్మస్ అందరికి बोट चोबीचे
Bye.